హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మన వీడియోస్కి మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అవసరం అవుతూ ఉంటాయి. వాటిని మనం ఎటువంటి కాపీరైట్ లేకుండా ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏదైనా బ్రౌజర్లో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత మీ ఛానల్ లోగో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ యువర్ ఛానల్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని ఉంది కదా, ఈ కస్టమైజ్ ఛానల్ మీద మనం క్లిక్ చేయాలి. ఇది ఛానల్ కస్టమైజేషన్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, డాష్ బోర్డ్ అని, మోనటైజేషన్కి సంబంధించినవి. ఈ ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఆడియో లైబ్రరీ అనే ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆడియో లైబ్రరీ మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ మనకి చూసినట్లయితే రోస్ పర్ పేజ్ అని ఉంది, ఇక్కడ 30 ఉంది. మనం దీన్ని 50 కానీ 100 కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని 100కి సెట్ చేస్తాను. అంటే ఈ పేజ్లో మనకి 100 వరకు చూపిస్తుంది. అదేవిధంగా ఇది నెక్స్ట్ పేజ్, అదేవిధంగా ప్రీవియస్ పేజ్కి సంబంధించినటువంటి యారోస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎటువంటి మ్యూజిక్నైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని కర్సర్ మనం అక్కడ తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దాని డ్యూరేషన్ ఎంత అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి వినొచ్చు. ఈ విధంగా దాన్ని ప్లే చేసి మనం విని ఓకే అనుకుంటే, ఇక్కడ డౌన్లోడ్ అనేది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఆ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం మన వీడియోస్కి, కేవలం యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్కే ఫ్రీగా మనం వాడుకోవచ్చు. ఇక్కడ నేను రెండు రకాల మ్యూజిక్స్ని డౌన్లోడ్ చేశాను. అయితే ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సెర్చ్ పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ ప్రకారం మనం సెర్చ్ చేసుకోవచ్చు. కానీ కింద రెండు ఆప్షన్స్ చూడండి, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్, అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని మీరు జాగ్రత్తగా ఫాలో కావాలి. మనం ఇప్పుడు అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లైసెన్స్ టైప్ అనేది చూశారు కదా, ఈ లైసెన్స్ టైప్ కింద సీసీ అని ఉంది. అక్కడ కర్సర్ తీసుకెళ్తే వ్యూ డీటెయిల్స్ అని వస్తుంది. ఈ వ్యూ డీటెయిల్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని మనం కాపీ చేసుకొని మన వీడియో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా పేస్ట్ చేయాలి. అప్పుడే మనకి కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఉంటుంది. ఇది కాకుండా మనకి అట్రిబ్యూషన్ రిక్వైర్డ్, ఇది ఆప్షన్ అట్రిబ్యూషన్ రిక్వైర్డ్, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని గురించి చూద్దాం. ఇక్కడున్న ఆప్షన్స్లో మనం అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ సెలెక్ట్ చేసినట్లయితే పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లైసెన్స్ టైప్ దగ్గర మనకి మొత్తం యూట్యూబ్ సింబల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీ డిస్క్రిప్షన్లో మ్యూజిక్ క్రెడిట్స్ అని రాసి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని రాయండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అప్పుడే మీకు స్ట్రైక్ రాదు. ఈ మ్యూజిక్ ఫైల్సే కాకుండా ఇక్కడ మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ని కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి, కొన్ని కార్టూన్కి సంబంధించినవి, ఇట్లా రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన వీడియోకి సూటబుల్ ఏదవుతుందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టార్డ్ అని మనం మనకు నచ్చినటువంటి మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్ కానీ స్టార్ మార్క్ ఇచ్చినట్లయితే మనం ప్రతిసారి దానికోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా వేరే డివైజ్లో లాగిన్ అయినా కూడా మనకి ఈ స్టార్ పెట్టుకోవటం వల్ల ఆ మ్యూజిక్ వెంటనే దొరుకుతుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్టార్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి స్టార్ సింబల్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఈ మ్యూజిక్ని వాడుకోవచ్చు, ఎక్కడ వాడకూడదు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని చదువుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్లో మాత్రం ఫ్రీగా మనం వాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనం మన వీడియోస్ కోసం యూట్యూబ్ నుంచే ఈ విధంగా మ్యూజిక్ని, సౌండ్ ఎఫెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.